ఏంటి? ఏం లేదు. అరవింద్, ఒకసారి మూనని పిలవా. చాలా రోజులైంది కదా నువ్వు అలా పిలిచి, వినాలనిపిస్తోంది. నాకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు పిలవమని అడగను, కానీ ఒక్కసారికి పిలవ్వా ప్లీజ్ అరవింద్. ఇంత పిచ్చి ప్రేమేంటి మోన్? థ్యాంక్ యూ అరవింద్. నాకు ఈ క్షణం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంటికి కూడా వెళ్ళాలని లేదు. ఇంటికి వెళ్తే ఎంత దగ్గరగా ఉండలేమేమో అనిపిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తుంది మాల్ని? ఏమి లేదు, ఎందుకో అలా అనిపించింది. కొన్ని డేస్ నువ్వు నేను మాత్రమే ఉండి ప్రపంచంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండాలనిపిస్తోంది అరవింద్. నీకు తెలుసా, ఇంట్లో ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలున్నా, కబుర్లు చెప్పడానికి, కథలు చెప్పడానికి నానమ్మ ఉన్నా బోరు కొట్టేది. అదే నీతో ఆడుకుంటున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ అస్సలు బోరు కొట్టేది కాదు. అప్పుడలా ఎందుకు ఉండేదో ఇప్పుడు అర్థమవుతోంది. పసి వయసులోనే నా ప్రాణంగా నువ్వు మారిపోయావు అని. నీతో ఇలానే ప్రయాణం చేస్తూ, నీ మీద ప్రేమని ఫీల్ అవుతూ చావు అనే ఆఖరి మజిలే వరకు చేరాలని ఉంది అరవింద్. ఏమైంది అరవింద్? ఇంకోసారి చావు అనే మాట నీ నోటి వెంట వస్తే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను, చెప్తున్నాను. నేను సీరియస్గా అంటుంటే నువ్వు నవ్వుతున్నావేంటి మోన్? బాబుగారిని ఒకటి చేయడానికి నేను బయటకు అడుగులేస్తున్నాను. ఇక నుండైనా మాల్ని అక్క బాబుగారి జీవితంలో నా వల్ల ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఆనందంగా ఉంటే చాలు.